సెంటిమెంట్ కి బ్యాగ్ లేకుండా నేను ఊరు వెళ్ళలేను. ఆ భాగవత్ అంటే నాకు కూడా సెంటిమెంటే. మీ పక్కనే ఉండి మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ చేసి ఆయన అరెస్ట్ అయ్యేలా చేశారు అంటే అది మిమ్మల్ని మోసం చేయడమే కదా. నా పక్కనే ఉన్నవాళ్ళ ఎవరు? మా అక్కే. మరదలంటే సగం పెళ్ళామే అనుకున్నాను, కానీ ఏకంగా పెళ్ళాం మీద డౌట్ తీసుకొచ్చే గొళ్ళేం అనుకోలేదు. ఎనీహౌ, ఓ మంచి టర్నింగ్ పాయింట్ వైపు నా మైండ్ని డైవర్ట్ చేశావు. ఇక ఆ వైపు కూడా ఆలోచిస్తాను. బాయ్ లహరి, బాయ్. చూసావక్క, అటువైపు కూడా ఆలోచిస్తాడంట. బావ అంటే తన స్టెప్స్ అటు పడతాయన్నమాట. అంటే అవి ఇటే అంటే నీ వైపే వస్తాయన్నమాట. అందుకని నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. నేను రెడీగానే ఉన్నాను చెల్లి. సొంత చెల్లె తను ఎంతగానో ప్రేమించి అక్కని ఇరికించాలని చూస్తుంది. నేను రెడీగానే ఉన్నాను చెల్లి. ఎంతకాలం అక్క చేసిన పనులు చూస్తూ అక్క కోసం ఏమైనా చేయగలిగే చెల్లి ఇప్పుడు ఏకంగా అక్కనే నేరస్తురాల్ని చేయాలని చూస్తోంది. నేను రెడీగానే ఉన్నాను చెల్లి. నేను రెడీగానే ఉన్నాను, కానీ నాకు ఒక్కటే అర్థం కావట్లేదు చెల్లి. ఈ 22 ఏళ్ల ప్రేమ ఒక దుర్మార్గుడి విషయంలో ఎలా మారిపోయిందో నాకు అర్థం కావట్లేదు చెల్లి. నాకు అర్థం కావట్లేదక్క. ఎంతో నిజాయితీగా, ఎంతో పద్ధతిగా, ఎంతో మందికి ఆదర్శంగా బతికే మా అక్క సడన్ గా ఇలా ఒక మారిన మనిషిని మళ్లీ దుర్మార్గుడని నిరూపించడం కోసం ఇంత కిందకి ఎందుకు దిగిపోయిందో నాకు కూడా అర్థం కాలేదు. నరసింహ పెద్ద కూతురు ఇలా ఎందుకు మారిపోయిందో నాకు అర్థం కావట్లేదు. మారిందెవరు? మారిపోయిన వాళ్లకు తెలియదు చెల్లి, ఎదుటి వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. నా మాట కూడా అదే అక్క. అయితే నువ్వు నా పేరుని ఎగ్జాంపుల్గా చెప్పడం ఎందుకు అక్షరా? డైరెక్ట్గానే చెప్పేసి నీ దగ్గరున్న సాక్ష్యాలని ఆయనకు చూపించవచ్చు కదా. వెంటనే నువ్వు అనుకున్న పని అయిపోయేది. నాకు నమ్మకం లేదు. బావగారి మీద నాకింకా నమ్మకం రాలేదు. ఆయనకి నువ్వంటే పిచ్చి ప్రేమ. ఏదో మాట వరుసకి నిన్ను కూడా అరెస్ట్ చేసి తీరుతానని అన్నారే, కానీ ఆ టైం వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారో లేదో డౌటే. ఒకవేళ నేను సాక్ష్యాలని ఆయనకి చూపించి వాళ్లతో జరిగిందేంటో చెప్పించాక ఆయన నా ముందు అదంతా నమ్మినట్టు నటించి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకొని తర్వాత వాళ్లని కూడా దొరకని వేరే గన్లతో షూట్ చేసేసి ఆ కేసులని కూడా మావయ్య మీదకొచ్చేలా చేస్తే అలా ఆశ్చర్యంగా చూడకక్క. ఆయన అలా చేసినా చేస్తాడు, ఎందుకంటే లవ్ ఇస్ బ్లైండ్, ప్రేమ గుడ్డిది. అందుకే
అంత తేలిగ్గా నేనాయన్ని నమ్మను. డైరెక్ట్గా జడ్జ్ గారి దగ్గరికే వాళ్ళని తీసుకెళ్తాను. చట్టం ద్వారానే నిన్ను ఒఫీషియల్గా అరెస్ట్ చేయిస్తాను. అంతవరకు న్యాయం అన్యాయం ఒకే ఇంట్లో ఉండక తప్పదు. ఇదేంటి, లోపల ఎవరు ఉన్నట్టున్నారు? అమ్మో, లోపల నిజంగా ఎవరు ఉన్నారు అంటే అమ్మ లోపల ఎవరినో దాచిందా? ఇది నా భ్రమ. లేదు, ఇది నా భ్రమ కాదు. లోపల ఎవరో ఉన్నారు. ఎవరో ఏంటో ఇప్పుడే తెలుసుకోవాలి. అమ్మ తాళాలు ఎక్కడ పెట్టుంటుంది? కనపట్లేదమ్మా, రూమ్ ఓపెన్ చేస్తున్నాను. నేను చెప్పానా నిన్న గది వైపు చూడొద్దని? అదే ఎందుకు చూడొద్దు? ఇదే నా గది, పైగా ఈ గదిలో ఎవరు ఉన్నారమ్మా? ఏటి, గదిలో ఎవరు ఉన్నారా? తాళా లేసింది నేను, లోపలెవరూ లేరు. లేదమ్మా, ఉన్నారు, నేను చూశాను. చూసావా? చూశాను. ఏయ్, తాళాలు తెరవకుండా లోపలేముందో ఎవరున్నారు? ఎలా కనిపించింది? ఎలా కనిపించిందా? రా కూర్చో, కూర్చో. నా మొహం కాదు, అచ్చూడు. ఏం కనిపిస్తుంది? తలుపు తప్ప? తలుపు కాదమ్మా, తలుపు కింద చూడు. ఏముంది అక్కడ? అలా కాదమ్మా, ఇలా పడుకుని చూడు, కనిపిస్తుంది. ఇలా పడుకో అమ్మా. ఫింగర్ మొహందాన. వీళ్ళ దుంపతెగ ఇక్కడే తిరుగుతున్నట్టున్నారు. అది ఏముంది అక్కడ? ఏం కనిపించింది? అదేంటి, నీ కాళ్ళు కనిపించలేదా? కాళ్ళా? కాళ్ళు ఎక్కడున్నాయి? సిరికి కాళ్ళు కనిపించాయంట. మా సిరికి కాళ్ళు కనిపించాయంట, జాగ్రత్త పడండి. అమ్మా, ఏంటమ్మా అంత కష్టపడి నవ్వుతున్నావెందుకు? అలా గట్టిగా ఎవరికో వినిపించేలా మాట్లాడుతున్నావేంటి? అది
నువ్వు పట్టపగలే భ్రమపడుతుంటే నవ్వు నవ్వు చేస్తుందే. అమ్మా, నాది భ్రమ కాదు. కాకపోతే నాకు కనిపించని కాళ్ళు నీకెలా కనిపిస్తాయే? ఏంటి, నీకు కాళ్ళు కనిపించలేదా? ఆ లేదు, కావాలంటే మళ్ళీ చూడు. నా కూతురు మళ్ళీ సుత్తుందమ్మో, జాగ్రత్త పడండి. నా కూతురు మళ్ళీ సుత్తుందిరా బాబోయ్, కాళ్ళు కనిపిస్తున్నాయంటే కాళ్ళు కాళ్ళు కనిపిస్తున్నాయంటే జాగ్రత్త పడండి బాబోయ్. ఇదేంటి, ఎవరు లేరు? నా కూతురు సుత్తుంది, జాగ్రత్త పడండి బాబోయ్, జాగ్రత్త, నా కూతురు సుత్తుంది. అమ్మా, ఎందుకు అలా అరుస్తున్నావు? సిరి, లోపల ఏమన్నా కనిపించాయా? లేదమ్మా, ఏమీ లేవు, ఎవరు లేరు. అదే మరి, నేను చెప్తుంటే ఇనవే, పద వెళ్దాం. లేదమ్మా, లోపల ఎవరో ఉన్నారు. నీకు పిచ్చి బాగా ముదిరిందే, చెప్పిన మాట ఇనవే, లోపలెవ్వరు లేరు, నేనే గదికి తాళం వేశాను కదా. అమ్మా, ఎవరూ లేకుండా మరి తాళం ఎందుకు వేశావు? ఏముంది గదిలో? అబ్బాబ్బాబ్బా, ఏముంది ఆ గదిలో? ఏముంటుంది? దాంట్లో ఏముండదు. మళ్ళీ నువ్వు ఈ గది వంక కన్నెత్తి చూసావంటే నేను ఊరుకొని చెప్తున్నా. పద పద. ఏదో ఉంది గదిలో, చాలా త్వరగా అదేంటో తెలుసుకోవాలి. పద, వస్తున్నాను కదా. ఎలా ఉన్నారు పిన్ని గారు? ఆళ్ళకేం తల్లి, చాలా బాగా ఉన్నారు. మూడు పుట్టలా తిండెట్టి మేపుతున్నాం కదా. తప్పదు పిన్ని, మావయ్య గారు బయటికి రావాలంటే వాళ్లని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలే మావయ్యని కేసులో ఇరికించిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి వీళ్ళెక్కడున్నారో చిన్న ఆచూకీ కూడా దొరకకూడదు. అందుకే నేను బాగా ఆలోచించి వాళ్ళని తీసుకొచ్చి ఈ ఇంట్లో మీ పోర్షన్లో దాచాను. వాళ్ళనిక్కడ ఉంచుతానని అవతల వాళ్ళకి చచ్చినా డౌట్ రాదు. అందుకే ఇదే సేఫ్ ప్లేస్ అని దాచాను. ఏం దాయడం ఏటోనమ్మా, వాళ్ళని కాసుకోలేక నా తల పేణంతో కొత్తుంది. ఏ, ఏమైంది పినిగారు, ఎవరికైనా అనుమానం వచ్చిందా? ఎవరికో ఎందుకమ్మా, ఉందిగా నా తింగర్ కూతురు, దాని మనసంతా వాళ్ళని దాసిన గది సుట్టే తిరుగుతోంది. ఏంటి, సిరికి డౌట్ వచ్చిందా? అవునమ్మా, అది మాటి మాటికి ఆ గది తెరవాలని చూస్తుంది, దాన్లో ఏముందో చూడాలని చూస్తుంది. తెలియనివ్వదు పిన్ని, అస్సలు తెలియనివ్వద్దు. తెలియకూడదనే నా తెలివితేటలన్నీ ఉపయోగించి దాన్ని పక్కదారి పట్టిస్తున్నాను. అయినా దారి తప్పిన సీమల గుంపు మళ్లీ పంచదార కాడే సేరినట్టు అటు తిప్పి ఇటు తిప్పి శివరికి అక్కడికే వస్తుంది. అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, ముందు ఆ జడ్జిగారితో ఏదో మాట్లాడతానని చెప్పావు కదా, అది మాట్లాడి అన్నయ్యని బయటికి తీసుకొచ్చేయమ్మా. అదే ట్రై చేస్తున్నాను పిన్ని. జడ్జి గారి అపాయింట్మెంట్ దొరకట్లేదు, ఆయన కాశ్మీర్ వెళ్లారంట. వచ్చిన వెంటనే ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వీళ్ళని ఆయన ముందు ప్రవేశపెడతాను. అప్పుడు వెంటనే మావయ్యకి బెయిల్ దొరుకుతుంది, ఆ తర్వాత కేసు కూడా తేలిపోతుంది. శిక్ష ఎవరికి పడాలో వాళ్లకే పడుతుంది. అవునా, అలాగే శిక్ష పడుద్దా అంటే అన్నయ్య వచ్చేస్తాడా? వచ్చేస్తారు, తప్పకుండా వచ్చేస్తారు. కాని అంతవరకు మీరు దాచిపెట్టిన వాళ్లలో ఒక్కరి గురించి కూడా మూడో కంటికి తెలియనివ్వకూడదు. తెలిస్తే మాత్రం. లేదమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ గురించి బయటెవరికి కాదు కాదు, మన ఇంట్లో వాళ్లతో సహా ఎవ్వరికీ తెలియనివ్వను. ఎవ్వరికి తెలియకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను, తరిగిపోయాను. ఎలాగైనా బ్యాగ్ని సంపాదించాలనుకున్నాను. ఏ దారి దొరక్క ఇదిగో
ఇలా కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాను. ఏం చెయ్యాలి? ఒక పక్క డబ్బు గురించి ప్రెషర్ పెరిగిపోతుంది, పరిస్థితి చేజారిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ బ్యాగ్ ఎలా సంపాదించాలి? ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావని? నీకెందుకు? అది కాదు, నా బ్యాగ్. ఇదిగో ఈ బ్యాగ్ మత గురించి అడిగావంటే ఇంకొకసారి ఊరుకోను. హే, అది నా బ్యాగ్. నా బ్యాగ్ తీసుకుని రువాబ్ చేస్తావేంటి? ఇదిగో ఇది ఎవరి బ్యాగ్ అనేది నాకు అనవసరం. నాకు మా అమ్మ ఇచ్చింది కాబట్టి ఇది నాది, నా బ్యాగ్ వతి. అది మీ అమ్మ నా దగ్గర నుంచి లాక్కుంది. ఐ డోంట్ కేర్ సిరి, ప్లీజ్. అది సింగపూర్ బ్యాగ్. నా బ్యాగ్ నాకు ఇచ్చే, కావాలంటే నీకు దీనికంటే కాస్ట్లీ బ్యాగ్ కొనిస్తాను. కాస్ట్లీది కొనివ్వగలవు కానీ నచ్చింది కొనివ్వలేవు కదా. నాకిదే నచ్చింది, నేను ఇవ్వను. పోనీ బ్యాగ్ నీ దగ్గరే ఉంచుకో, కాకపోతే ఒక్కసారి ఒక్క 2 మినిట్స్ బ్యాగ్ నాకివ్వు. నేను ఇలా రూమ్లోకి వెళ్ళి అలా వచ్చేస్తాను, వెంటనే నీ బ్యాగ్ నీకు ఇచ్చేస్తాను. ఎందుకు? లోపలికి వెళ్ళి నా బావ స్వీట్ థింగ్స్ అన్ని బయట పెట్టేయడానిక. నేనివ్వను. స్వీట్ థింగ్స్? అవి స్వీట్ థింగ్స్ కాదే, గబ్బు 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 థింగ్స్. పిచ్చి మొహందన. అబ్బా బ్యాగ్. ఏసిరి, ఏంటి బ్యాగ్ వేసుకుని ఎక్కడికో బయలుదేరావు? నీ దగ్గరికి. అదేంటి, నేను ఏమన్నా పక్కుళ్ళో ఉన్నానా? నా దగ్గరికి బ్యాగ్ తీసుకుని వచ్చు. అది కాదు బావా, మరేమో ప్రేమలో ఉన్నవాళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు కదా, నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. ఆ గిఫ్ట్తో నా ప్రేమంతా నీకు చెప్పాలనిపించింది. అప్పుడే నా కంటికి ఈ అమెరికా బ్యాగ్వతి కనిపించింది. బ్యాగ్వతినా? ఓ సిని, నేను సింగపూర్ అంటే నువ్వు అమెరికా అంటున్నావా? అది అనకాపల్లిలో కొన్నానే. బ్యాగ్వతి ఏంటి? అది నేను దీనికి పెట్టుకున్న ముద్దు పేరు. ఇదిగో తీసుకో. దీంట్లో ఉన్న స్వీట్ థింగ్స్ ని చూసి నువ్వు చాలా ఆశ్చర్యపోతావు. ఆశ్చర్యపోవడం కాదే, షాక్ అయి సచ్చిపోతాడు. నా ప్రేమకి నువ్వు ఫిదా అయిపోతావు. ఇంత ఫుల్గా ఉంది, ఇంతకి దీంట్లో ఏం పెట్టావు? బావా ఇప్పుడు కాదు, నేను వెళ్ళాక ఓపెన్ చేయి. బయటికి తీ, దాని ప్రేమ నీకు పిచ్చెక్కిస్తుంది. ఇది నేను వాడిపడేసిన రేజరు. ఇది చిరిగిపోవడానికి సిద్ధంగా ఉన్న బ్లేజర్. అప్పుడే ఏమైంది? ఇంకా తీ. ఇది పాతబడిన ప్యాంటు. ఇవి పాతబడిన చెప్పులు. తీ, తీరా, ఇంకా తీ. పిచ్చి మొహంది,
కింద నెక్లెస్ పెట్టుకుని పైన గబ్బంతా పెట్టింది. ఆ నెక్లెస్ ఉందో విరిగిపోయిందో. నాకు తెలుసు బావా, నా ప్రేమకు నువ్వు ఫిదా అయిపోతావని నాకు తెలుసు. సిరీ, ఏంటిది చెప్పులు చెడ్డీలు? నీ ప్రేమ మరీ పీక్స్కి వెళ్ళిపోతుంది సిరి. ఇంకొన్ని రోజులైతే అది పిచ్చిగా మారిపోతుందేమో. నా బ్యాగ్ చేతులు మారి సుభద్ర నుంచి సిరి, సిరి నుంచి ఆర్య చేతికి వచ్చింది. ఇప్పుడు ఈ బ్యాగ్ని ఆర్య నుంచి నేనెలా తీసుకోవాలి? అక్షర, పరిస్థితులు బాగున్నప్పుడే ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. అలా జరిగిన ఏ తప్పైనా క్షమించి సరిదిద్దొచ్చు. కానీ కావాలని చేసే తప్పుల్ని సరిదిద్దడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు నా ద్వేషం నీ తప్పుకి ప్రతిరూపం. అంటే ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? పెళ్ళా? మనసును చంపేసి మమ జీవన హేతునామనవంటే జీవన లేని జీవితం నేను జీవించలేను అక్షరా.